అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అంటే అన్ని చోట్ల జరుగుతుంది, ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువ ఉంది. ఉత్తరాంధ్ర గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫర్టైల్ ల్యాండ్స్, అద్భుతమైనటువంటి వాతావరణం, నదులు, ఇన్నున్నా సరే అక్కడ వలసలు వెళ్ళిపోవటం అనేది వెరీ కామన్. అక్కడ ఇంకా దారుణం ఏం జరుగుతుందంటే, లంచగొండితనం వైసీపీలో సింగిల్ విండో పథకం కింద అయిపోయింది. అంటే ఇంక ఒకవైపు వెళ్తుంది అనమాట. సో పాపం అక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఏదో 10 రూపాయలు సంపాదిద్దామని వచ్చిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేరే ఆస్కారం లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళ ఆకలి తీర్చుకోలేక అక్కడున్న ఇసుక, రాళ్ళు, మట్టి అన్నీ తినేస్తున్నారు వాళ్ళు. అది ఇలా పడిపోతారు, అంటే కుర్రోళ్ళకి ఫ్లాట్ అయిపోయేటట్టుంది అక్కడ. అందులో నాకు బాగా ప్రియమైనటువంటి మా అవంతి శ్రీనివాస్ ఎర్రకొండలు ఎర్రమట్టి తినేస్తున్నాడు. అవుతావు నాకు ఈ వాటికి ఒక కొండ తినేస్తుంటాడేమో డౌట్ నాకు. అలాగా చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.